బీవీఆర్ టీవీ నుంచి ఈరోజు మనం హనుమకొండ జిల్లాకి రావడం జరిగింది హనుమకొండ జిల్లాలో మనతోనే ఒక ఫేమస్ అని చెప్పేసి అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం కోసము నికార్సంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా సిద్ధించడం కోసం నికార్సంగా ఉద్యమాలని ఉర్రుతూ ఉన్నటువంటి ఉద్యమాలని చాలా కీలకమైనటువంటి ఘట్టాలను ఎదుర్కొన్నటువంటి ఒక సెన్సేషనల్ అడ్వకేట్ అని చెప్పేసి అనుకోవచ్చు సహోదర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ ఐకమత్యం అంటే ఒకే తాటి మీదికి తీసుకురావడంలో సహోదర్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టు కొంత సమాచారం తెలంగాణ రాష్ట్రం కోసము టిఆర్ఎస్ పార్టీ పుట్టి టిఆర్ఎస్ పార్టీ కోసము టిఆర్ఎస్ ఆ ఆఫీస్ ఏదైతే ఉందో సో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి ఆఫీస్ అనేది సహోదర్ రెడ్డి గారి అడ్వకేట్ ఉన్నటువంటి ఆఫీస్లోనే పెట్టడం జరిగింది సో చూద్దాం కేసీఆర్ గారికి సహోదర్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలు ఉన్న కొంత సమాచారం బట్ ప్రజెంట్ ఇప్పటికీ ఉన్నాయా ఉన్నాయా లేవా అనే పాయింట్ ఆఫ్ చేద్దాం అలాగే సహోదర్ రెడ్డి గారు ఎక్కడో అసంతృప్తితో ఉన్నారు అనే మాట నా దగ్గర రావడం జరిగింది వాస్తవానికి నిజంగానే అసంతృప్తితో ఉన్నారా ఉంటే ఎందుకని ఉన్నారు వీరికి ఏం కావాలి అనే పాయింట్ ఆఫ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నామండి మరియు ప్రేక్షకు ధన్యవాదాలు ఓకే సార్ కేసీఆర్ గారితో మీకు మంచి సంబంధం అని చెప్పేసి విన్నాను నేను అది టూ థౌజండ్ వన్ నుంచి యాక్చువల్లీ అంత ముందు నుంచి వెళ్ళి కూడా ఉందా ఎందుకంటే అంత ముందు నుంచి వెళ్ళి మీరు ఉద్యమాల్లో ఉన్నారని చెప్పేసి విన్నాను నేను టూ థౌజండ్ వన్ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి కూడా నాకు కేసీఆర్ గారికి మంచి సంబంధం ఉంది ఇప్పటికి కూడా మంచి సంబంధం ఉంది కానీ ఈ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెగ్యులర్గా కలవడం జరగలేదు ఓకే ఇక్కడ సూటికి ఒక క్వశ్చన్ వేస్తున్నా మీకు కేసీఆర్ గారు కావాలనే మిమ్మల్ని పక్కన పెడుతున్నారట వాస్తవం ఇందులో క్లారిటీ ఉందా లేదు నేను అది ఒప్పుకోను మీరు రెండు వేల నాలుగు కావచ్చు రెండు వేల తొమ్మిది కావచ్చు బై ఎలక్షన్ ఏదైతే జరిగిందో రెండు వేల పన్నెండు కావచ్చు తర్వాత రెండు వేల పద్నాలుగులో మీకు ఆల్టర్నేట్గా టికెట్ అనేది వచ్చింది పరికాల నుంచి అంటే ఈ నాలుగు సార్లు మీరు టికెట్ అనేది ఎక్స్పెక్టేషన్ చేసి భంగపడ్డారు ఎందుకు టికెట్ అనేది రాలేకపోయింది రెండు వేల పద్నాలుగులోనే ఎందుకని వచ్చింది టికెట్ అనేది అందరు ఆశిస్తారు అట్లాగే నేను వర్క్ చేశాను కాబట్టి రెండు వేల ఒకటి నుండి పనిచేసాం కాబట్టి నేను కూడా ఆశించిన రెండు వేల ఒకటిలో సాయంపేట నియోజకవర్గం నాకు సారు డిక్లేర్ చేసిండు యాక్చువల్గా చేసిన తర్వాత కాంగ్రెస్ మాకు పొత్తే వరకు అది కాంగ్రెస్ పోవడం జరిగింది తర్వాత హనుమకొండ సారు నేను బీఫామ్ పంపుతాను అన్నాడు కేసీఆర్ గారు బీఫామ్ పంపిండు బీఫామ్ మాత్రం సత్యనాయుడు గారి పేరు రాసి నాది ఆల్టర్నేట్గా రాసి పంపిన అంటే వారిది మొదలు రాసి పంపిణులు పంపిన తర్వాత వారు విడ్రా కాలేదు సార్ చెప్పినప్పటికీ కూడా నన్ను నిలబడినప్పుడు కూడా వారే నిలబడ్డారు అట జరిగింది అప్పుడు వారు అనకొండ ఇవ్వలేదు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా నేను అనకొండ అడిగిన అప్పుడు వినయభాస్కర్ గారికి ఇచ్చాడు తర్వాత రెండు వేల పన్నెండులో నాకు డిక్లేర్ చేసిండు పరకాల బై ఎలక్షన్లో చేసిన తర్వాత బీసీకి ఇవ్వాలనే ఒక తలపుతోటి మళ్ళీ నన్ను విడ్రా కామని సార్ చెప్పిండు నేను విడ్రా అయినా రెండు వేల పద్నాలుగులో నాకు ఇవ్వడం జరిగింది సారు కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది లాస్ట్ మినిట్లు ఇచ్చాడు ఫిఫ్టీన్ డేస్ టైం ఉండే టైం ఒకటి సరిపోలేదు పోతే మా పార్టీ వాళ్ళే నన్ను నమ్మించి మోసం చేసిండు ఓకే సార్ ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని నమ్మించి మోసం చేసిండే దీన్ని ఎట్లా చూడాలి దీన్ని ఏ రకంగా చూడాలి ఏ రకంగా అంటే నేను మేము అడ్వకేట్లు ఎవరము అడ్వకేట్గా కానీ లేకపోతే అక్కడ వాస్తవంగా నేను నేను అక్కడ స్థిరపడదనే ఉద్దేశంగా మా పార్టీలో ఉన్న పెద్ద నాయకులే నా మోసం చేసిండు ఒకరే కాదు ఒక నలుగురు ఐదుగురు మోసం చేసిండు అక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారు మోసం చేసిండు ఓకే ఉద్యమం టైంలో అందరినీ ఏకతాటిగా తీసుకురావడంలో మీరు సక్సెస్ అయ్యిళ్ళు కానీ రెండు వేల నాలుగులోనే మీకు వెంటనే టికెట్ ఎందుకు ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలోనే వెంటనే మీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో అడగంగానే టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఉద్యమాల్లో అందరినీ తీసుకొచ్చిళ్ళు అందరినీ ఒకే తాటి తీసుకురావడం సక్సెస్ అయ్యిళ్ళు మీరు సొంతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని చెప్పేసి విన్నాను సొంతంగా ఖర్చు పెట్టుకున్నారా లేదా అని నాకైతే తెలియదు అది మీరే చెప్పాలి టోటల్గా ఉద్యమం కానుండి కూడా ఎలక్షన్ దాకా నేను నా జేబులోకి వెళ్ళే డబ్బులు పెట్టుకున్నాను ఎవరిని కూడా నేను అడిగే వ్యక్తిని కాదు ఎవరి దగ్గర తీసుకోలేదు ఏం చేయలేదు నా ఆస్తులు ఇప్పుడు అమ్ముకున్న ఆస్తులు కొన్ని వందల కోట్లయి అది సరే నేను ఎంత పెట్టినా దేని పెట్టినా నా పార్టీ కొరకు నేను పెట్టుకున్నా అంతే ఖర్చు పెట్టాం అప్పుడు మేము ఎవరైతే పార్టీ అభివృద్ధి కొరకు పెట్టాం పార్టీ కొరకు పెట్టాం అందరినీ ఎక్కడ మీటింగ్ ఉన్న రెండు బస్సులలో నా నా ఓన్ ఎక్స్పెండిచర్ పెట్టి నేను తీసుకపోయినా పోతే ఇక్కడ కూడా ఏది శాయంపేట కూడా మొత్తం ప్రతి విలేజ్ విలేజ్ గద్దెలు కట్టించి మొత్తం ప్రతి కాడ మేము అందరి సహ సహకారాలతో మేము మ్యాక్సిమంగా పార్టీ నిర్మాణం చేసినాం ఓకే మీ మీద సార్ అంటే ఉద్యమం టైంలో కొంతమంది అడ్వకేట్స్ పైన కేసులు కూడా అయినటువంటి పరిస్థితి కొంతమంది జైలు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు కేసులైనవి ఒక టర్మ్ ఒకసారి జైలు కూడా పోవడం జరిగింది తర్వాత ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెల హైకోర్టు రా సాధన సమితి అని పెట్టాము అందులో నేను చైర్మన్ను ఇద్దరు మెంబర్లు ఉండి బార్ కౌన్సిల్ నేను దాని కూడా పోరాడితే అక్కడ కూడా కేసులు పెట్టడం జరిగింది చాలాసార్లు ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా నేను బీఆర్ఎస్ పార్టీకి ఉన్నా ఇంతవరకు రిజైన్ చేయలేదు లేకపోతే నేను నేను ఇప్పుడు ముందున్న యాక్టివ్ యాక్టివ్గా ఇప్పుడు లేను ఓకే మీ మీద సూటిగా మీ గురించి ఒక చర్చ అయితే బయట జరిగింది సార్ మీ మీద రైడ్స్ జరిగాయి ఆ రైడ్స్ కూడా స్వయంగా కేసీఆర్ గారే చేపించారు అనేది మాట కొంత బయట జరిగింది వాస్తవం ఇందులో క్లారిటీ ఉందా నా మీద జరగలేదు అది పూర్తి అవాస్తవం కేసీఆర్కు ఆ రైడ్స్ తోటి అది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ దానితోటి సంబంధం లేదు అది రైడ్ అనేది మా అబ్బాయిను వాళ్ళ పార్ట్నర్స్ కలిసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది దాని కొరకు మా ఇంటికి వచ్చింది తప్ప ఇది పాలిటిక్స్కు కు దానికి సంబంధం లేదు మీరు చేసినటువంటి యాక్టివిటీ ఎంతో ఉద్యమంలో రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంత వరకు ఏమేమి చేసి మీరు ఏమేమి ఘట్టాలను ఎదుర్కొన్నారు ఎక్కడెక్కడ తిరిగి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైతే విరివిరి మార్గాలు చేసిల్లో మీ యాక్టివిటీ గురించి ఏం చెప్తారు పాత్ర తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ఆఫీసు మా ఆఫీసులనే పెట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేసి మొత్తం ఈ వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కా కాన్స్టిట్యున్సీలో కూడా మా దగ్గర నుండే వర్క్ జరిగేది పోతే మా నరసంపేట ఎవ్వరు లేకపోతే రెడ్డి గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి వారిని పాఠశాల చేర్పించిన నేనే రాజ్య యాదవ్ గారిని పాఠశాల చేసినేనే ఎన్నోనో మా బీజేపీలో ఉన్న సంపత్ కుమార్ ఆత్మకూరు ధర్మరాజు టీడీపీ ఉండే పోతే చాలామందిని కూడా ఈ పార్టీలో జరిపించి ఉద్యమంలో అందరినీ కూడా ఏకదాడి మీద తీసుకొచ్చినాం టోటల్గా ఇక్కడ ఇక్కడ జరిగే సభలన్నిటి కూడా నేనే ముందుండి ఈవెన్ అక్క డబ్బులు అవసరమైతే మేము ప్రాంసర్ నోట్ రాసి కూడా తెచ్చిన సంబంధ సందర్భాలున్నాయి తర్వాత మేమే కట్టుకున్నాయండి పార్టీ ఇయరే నేను ప్రాంశ్ నోట్లు రాశించి తెచ్చి ఖర్చు పెట్టి మళ్ళీ ఆ అప్పు నేనే తెచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి పోతే వరంగల్ జిల్లా అనే సభలు కాదు ఎక్కడ సభలు పెట్టా ఇక్కడ నుండి మందిని తీసుకపోవడు మా అడ్వకేట్లను తీసుకుపోవడు ఆ ఎక్స్పెండిచర్ కూడా నేనే భరించడం జరిగింది టోటల్గా పార్టీ నుండి ఎలాంటి మేము ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఆశించలేదు లేకపోతే ప్రజల నుండి కూడా మేము ఆశించలేదు ఆ పద్ధతి మాకు లేదు సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది అడ్వకేట్స్ వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా కొంతమంది చేస్తా ఉన్నట్టు కొంత సమాచారం వాస్తవానికి అడ్వకేట్స్ అనే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బెటరా రాకుండా బెటరా అసలు గత చరిత్ర దేశాన్ని చూసిన అడ్వకేట్లే రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు అట్లా లేదు అట్లా ఇప్పుడు అట్లా లేదు అది కాక అడ్వకేట్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ రాజకీయాలకు ఎవరు వస్తారని రానియరు ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు అంటే అన్ని పాలిట్రిక్స్ చేసి ఉండాలి మాకు పాలిట్రిక్స్ రావు పాలిటిక్స్ రావు కాబట్టి మాకు రాణిస్తుంది ఓకే ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఓన్లీ మీకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదో వసంతంలోకి అడుగు పెట్టాము ఎమ్మెల్యే టికెట్ ఎవరికైనా వచ్చిందా అంటే కంటెస్టెడ్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారా అంటే అది మీ పేరు సహోదర్ రెడ్డి గారు మాత్రమే ఆ ఒక్క పేరు మాత్రమే ఉంది మరి ఇది రాబోయే రోజుల్లో అయినా ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉండబోతుందా ఇంకా ఇప్పుడు నాకు ఇచ్చింది వాస్తవమే కానీ లాస్ట్కి ఇచ్చే వరకు పదిహేను రోజులు మాత్రమే ఉండే ఈ లోపల ఎక్స్ఎమ్మెల్యే గారిని విత్డ్రా చేయించుకోవడం ఇంకా ఇద్దరు ఆశించిన విడ్డ్రా చేసుకోవడం ఈ నూట పది గ్రామాలు తిరిగే వరకు టైం అయిపోయింది ఒక్క ఒక్క ఒక్కటే టర్మ్ తిరిగి వచ్చడం జరిగింది అది నేను మోరోవర్ అయినా గెలుస్తాం మంచిగా తీసుకొచ్చినాం కానీ మా పార్టీ వాళ్ళే ఇన్ఛార్జ్ తీసుకొని కొద్ది పెద్ద లీడర్లే నాకు చాలా మోసం చేసినట్లు నన్ను తెలుగుదేశం ఓడియలేరు ధర్మారెడ్డి గారు ఓడియలేదు మాడిచ్చిల్ అనేది మీరు అయితే చెప్తా ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఇప్పటికి ఏ ఏ పదవుల్లో ఉన్నారు ఇప్పటికి ఇప్పటికీ సార్ ఇప్పుడు కేసీఆర్ గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా అదే సంబంధం ఇప్పటికీ కంటిన్యూషన్ లో ఉందా అంటే తెలంగాణ రాకముందు మీరిద్దరు మంచి కలవైకలతో ఉండేవాళ్ళు ఇప్పటికీ అదే రకంగా ఉన్నారా కేసీఆర్ నేను జయశంకర్ గారు జయశంకర్ గారితో కూడా బాగా సంబంధాలు ఉండేది ఎక్కడైనా మీటింగ్ ఉండేది నేను తీసుకుపోయేది పోతే ఢిల్లీ పోయినా మేము ఇద్దరం కలిసిపోయేది ఢిల్లీలో కూడా సార్ తోటి కలిసే ఉండేది ఇక్కడ హైదరాబాద్లో కూడా కలిసే ఉండేది ఈవెన్ ఢిల్లీలో కూడా నా పేరు టూ థౌజండ్ ఫోర్లో హైదరాబాద్లో ఎంపీ ఇస్తానని డిక్లేర్ చేసిండు అప్పుడు పేపర్లో కూడా రాయించాడు కానీ నేను నాకు హైదరాబాద్లో సంబంధాలు లేదు కాబట్టి నేను వద్దని చెప్పిన అప్పుడు మల్కాజిగిరి ఎంపీ డిక్లేర్ చేసిండు కానీ నేను ఒప్పుకోలేదు వద్దన్న పోతే చాలా సంబంధం మంచికుండేది ఉద్యమం టైంలో కానీ తర్వాత కానీ చాలా బాగా ఉన్నాడు కానీ ఇప్పుడు వారు సీఎం అయిన తర్వాత బీజీ తోటి నేను కలిసి కలవడం లేదు మా మమ్మల్ని సార్ కలవడం లేదు ఎక్కడ కలిస్తే మాత్రం తప్పనిసరి రమ్మంటాడు తెలంగాణ భవన్ రమ్మ మన ప్రగతి భవన్ రమ్మంటాడు కానీ అక్కడ ఫోన్ చేస్తే కూడా అక్కడ రాదు కానీ సార్ ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు కొట్లాడిల్లు అడ్వకేట్స్ అనే వాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేది అనే మాట వాస్తవం అది ఓకే కానీ దశాబ్ది ఉత్సవాలు ఏదైతే జరిగిందో రీసెంట్గా జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాలు అందులో మీకు సరైన గౌరవప్రదమైనటువంటి ఇంటిమేషన్ అందలేదు అనే మాట నా దగ్గర రావడం జరిగింది వాస్తవమే అంటే దశాబ్ద ఉత్సవాలు పార్టీ పార్టీ చేస్తారు మేము ప్రస్తుతానికి యాక్టివ్గా లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఉద్యమకారులు కాదు వాళ్ళు మనం చేసిన సేవలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పిలవకపోవచ్చు ఓకే మీ పార్టీలోనే అంటే ఇప్పుడు మీరు బీఆర్స్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పార్టీలోనే కుమ్ములాట ఉంది అది మీకు కూడా తెలుసు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి నేను ఒకటే చెప్పేది ఆ కుమ్ములాటలన్నీ కూడా సమస్య పోవాలి ఒక అంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్ చేసుకోవాలి లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని నేను చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో శాసనసభ ఎలక్షన్స్ రాబోతుంది మీరు ఏమైనా ట్రై చేయబోతున్నారా మరలా ఒక నియోజకవర్గం నుంచి కానీ నేను ఎలాంటి నాకు ఆలోచన లేదు నిలబడాలని ఆలోచన లేదు ఇప్పుడు స్టిల్ మీకు డెబ్బై సంవత్సరాలు ఆరోగ్యం సహకరిస్తుందా మీకు నాకు ఆరోగ్యం బాగానే ఉన్నది కానీ ఈ అంటే ఆర్థికంగా ఆరోగ్యంగా రెండు ఖరాబ్ అయ్యేది మొదటి పార్టీలో మొదటి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఖరాబ్ అయింది ఓకే ఇప్పుడు ఉద్యమం టైంలో ఆరోగ్యం ఆరోగ్యం పరంగా మీకు టూ స్టన్స్ కూడా అంటే వచ్చాయని చెప్పేసి విన్నాం ఓసారి వచ్చాయి పడ్డాయి ఇప్పుడు పడ్డాయి మోర్ ఓవర్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు చాలా మంది నిరుత్సవంతో ఉన్నారు ఈ నిరుత్సాహంతో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ ఏకతాటిగా రావడానికి సుముఖంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా మారడానికి సుముఖంగా ఉన్నారు ఏంటి మీ వర్షం దీనిపైన నా పైన ఒకటే మనం ఉద్యమం చేసింది తెలంగాణ రావాలని తెలంగాణ వచ్చింది దానితోటి సప్తృప్ సంతృప్తి పడితే సరిపోతుంది కాదు ఇంకా ఏమైనా ఆశలు ఉంటే ఆశలు పెట్టుకోవద్దు ఎవరైనా ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతారు ప్రతి ఇది కావాలని అందరికీ సాధ్యం కాదు కాబట్టి మనం తెలంగాణకు మాత్రం నష్టం చేయొద్దని కోరుకుంటాను వాళ్ళు ఎంతో కష్టపడ్డారు సార్ ఇప్పుడు మీరు కూడా కష్టపడ్డారు మీరు వందల కోట్లు నష్టపోయిన చెప్పేసి ఇందాక అన్నారు మీరు వాళ్ళు కూడా వాళ్ళ స్థోమతను బట్టి సొంతంగా మనీ అనేది వేస్ట్ చేసుకున్నారు అంటే ఆల్టర్నేట్గా వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తారు కదా అది ఫుల్ఫిల్ చేయని ఎడల వాళ్ళందరూ ఏకమత్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఉంటే ఏంటి బీఆర్ఎస్ పార్టీ అనేది వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళే రకరకాల పార్టీలు వచ్చినా ఏది కమ్యూనిస్ట్ నుండి చన్లు బీజేపీ నుండి వచ్చు కమ్యూనిస్ట్ నుండి చర్లు అన్ని పార్టీ నుండి దీనిలోకి వచ్చి తెలంగాణ తెలుగుదేశం ఉండే చన్లు రకరకాల మనస్తత్వాలు కూడా ఉంటాయి వాళ్ళు మనసు మార్చుకొని వాళ్ళు మళ్ళీ వ్యతిరేకం చేసిన చేస్తాను కావచ్చు అది ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఉద్దేశం వేరే పెట్టుకొని రావచ్చు వాళ్ళు అనుకునేది కాకపోవచ్చు కాబట్టి వాళ్ళు వాళ్ళకు అసంతృప్తిగా ఉండొచ్చు ఓకే కేసీఆర్ గారు ఎప్పుడు వరంగల్కి వచ్చినా మిమ్మల్ని ఆహ్వానం గలిస్తే మాత్రం మాట్లాడతాడు ప్రగతి భవన్ రమ్మంటాడు రమ్మనడం వరకు బాగానే ఉంది కానీ అక్కడ మిమ్మల్ని అడ్డు పడే ప్రయత్నం అక్కడే జరుగుతుంది కదా అంటే కామన్గా నేను ఫోన్ చేసినప్పుడు బాగా బిజీ ఉంటారు కావచ్చు వాళ్ళు అదే ఆన్సర్ చెప్తారు బాగా ఇవాళ బిజీ ఉన్నది రేపు రేపు ఫోన్ చేయండి సార్ లేకపోతే నాలుగు రోజులు ఫోన్ చేయండి అని చెప్తారు అట్లా సీఎం కాబట్టి బాగా బిజీగా ఉండొచ్చు ఓకే కానీ ఎన్ని చేసినా కూడా సహోదర్ రెడ్డి అనే వ్యక్తి అసంతృప్తితో ఉన్నారు అన్నమాట ఎక్కడ ఉంది మీకు కూడా కానీ మీరు చెప్పలేకపోతారు నేను ఫుల్ టైమ్గా ఫుల్ టైమ్గా పనిచేసిన పార్టీకి కో నా వృత్తిని ప పక్క పెట్టి కూడా పనిచేసిన ఇప్పుడు మళ్ళీ ఇనా కొద్దిగా ఇనాక్టివ్ అయిన కాని నేను మళ్ళీ నా వృత్తి చేసుకుంటాను ఈ వృత్తిలో బాగా బిజీ అయినా కాబట్టి నా వృత్తి నేను చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ ఒక ఉద్యమకారుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఉద్యమకారులు అందరికీ నేను చెప్పేది ఒకటే పార్టీలో ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్లో మీకు మీరు ఉంటే బీఆర్ఎస్ మీద ప్రేమ ఉంటే డిస్ప్యూట్స్ అన్నీ సెటిల్ చేసుకోండి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉండద్దు ఏ పార్టీకైనా ఇప్పుడు ముఖ్యంగా ఒకే పార్టీలో రెండు గ్రూపులు పెట్టుకొని ఇవన్నీ చేసుకోవద్దని నా అభిప్రాయం నిజంగానే పార్టీ మీద అభిమానం ఉంటే డిస్ప్యూట్ పెట్టుకోవద్దని నేను చెప్తాను ఓకే ఉంటే సెటిల్ చేసుకోవాలి మళ్ళందరూ కలిసిపోవాలి ఓకే కానీ చాలామంది న్యాయవాదులు అంటే ఉద్యమాలు చేసినటువంటి న్యాయవాదులు సహోదర్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది వారిని పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి బయట వాళ్ళ గురించి ఏం చెప్తారు వాళ్ళ అభిప్రాయం అది అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం చెప్పింది అంతే నా అభిప్రాయం కాదు వాళ్ళు చెప్పింది నా నా అభిప్రాయం వాళ్ళు చెప్పలేదు వాళ్ళ అభిప్రాయం చెప్పేవాళ్ళు ఇక్కడ మనం ఒకటి ఒకటి మనం అర్థం చేసుకుంటే వంద కోట్ల వరకు నష్టపోతే మీరు ఇప్పటిదాకా మీకు ఎట్లాంటి పదవి లేదు ఐ థింక్ ఒక్క నిమిషం ఎట్లాంటి పదవి లేదు అంటే మీరు నష్టపోయిళ్ళు తద్వారా ఎక్కడో మీకు బాధ కలుగుతుంది అది ఒకనొక టైంలో మీరు ఒంటరిగా ఉన్నటువంటి క్షణాల్లో అది గుర్తుకు వస్తుంది మార్కెట్ వాల్యూ నేను అమ్ముకున్న ఆస్తులు ఎలక్షన్ కొరకే కానీ పార్టీ కొరకే కానీ టూ థౌసండ్ వన్ నుండి నేను అమ్ముకున్న ఆస్తులు ఈ ఆడ విలువ చెప్పిన నేను ఈ విలువ హండ్రెడ్ కోర్స్ అయినప్పటికీ కూడా నాకేం దాని మీద బాధ ఏం లేదు వస్తాయి పోతాయి మనం పెద్ద దాన్ని పట్టించుకోలేదు కాలేదు ఏం చేస్తాం మనం సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ ఇది అడ్వకేట్స్కి పెద్ద తలనొప్పిగా మారిందా లేకుంటే ప్రజలకి పెద్ద తలనొప్పిగా మారిందా ఫార్టీ వన్ ఏ అనేది ప్రజలకు బాగా నష్టం అడ్వకేట్ల కంటే అడ్వకేట్ల నష్టం అని చెప్తారు ప్రజలకే బాగా నష్టం ఎందుకంటే దాంతో నేరాలు ఎక్కువైతాయి పోతే నేరాలు ఎక్కువైతాయి ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అది ఒక ఒక అవుట్రేజ్ రేజ్ ఒక అమ్మాయిని ఒక ఒక వ్యక్తి అవుట్రేజ్ మాడస్ట్రీ చేస్తే అది ఫార్టీ వన్ నోటీస్ చేయాలంటారు అతడప్పుడు ఇంకా వాడు రేపు రొద్దుగా ఇంకా పని చేయొచ్చు పోతే చేసిన వ్యక్తికి చేయబడ్డ మహిళకు వాళ్ళ బంధువులకు ఎంత ఎంత నష్టం జరుగుతుందండి వాళ్ళకు తప్పు కదా అది కాబట్టి ఫార్టీ వన్ మేము జైలు పంపమని అంటలేము జై బేలొద్దు జైలు జైలు పంపామంటలేము ఒక పద్ధతి ప్రకారం ఉండాలి ఇది ఒక చెక్ ఉండాలి అది కోర్టు పంపండి కోర్టు బెయిల్ చెప్పండి చెప్తే కనీసం ఒక ఒక అడ్వకేట్ మన చేసిన అక్యూజ్ కోర్టుకు కొంత అది ఉంటుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ అనే లేదు స్టేషన్ బెయిల్ అనే వాడే లేదు ఓన్లీ థింగ్ ఈజ్ ఫార్టీ వన్ నోటీసులు ఇస్తారు సంతకాలు పెట్టుకొని మళ్ళీ పెడిచినప్పుడు ఆ ఛార్జ్ షీట్ కోర్టు రమ్మంటారు అట్లా కాకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేసి బెయిల్ ఇవ్వండి అప్పుడు కోర్టుకును ఆ క్యూట్కు సంబంధం ఉంటుంది లేకపోతే అడ్వకేట్కు సంబంధం ఉంటుంది వాళ్ళకు కూడా ఏది ఎవరైతే దానికి ఆ చర్య వల్ల బాధపడారో వీళ్ళ కోర్టుకు బెయిన్లు వీళ్ళ మీద కేసు అయిందని ఒక ఉంటుంది అంటే స్టేషన్ బెయిల్ అనే పేరు మీద బాగా మోసాలు జరుగుతున్నాయి నష్టాలు జరుగుతున్నాయి ప్రజలకే నష్టాలు జరుగుతున్నాయి అడ్వకేట్ ఎక్కువ ఇప్పుడు దీన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా సవరించే అధికారం కాంగ్రెస్లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు ఓకే సార్ ఇప్పుడు మీరు అందరు అడ్వకేట్స్ దీనిపైన చాలా ఉద్యమాలే చేశారంట ఉద్యమం చేసిండు కానీ ప్రజలు ఏమనుకుంటానంటే ప్రజలైనా ప్రభుత్వమైన భవిష్యత్ మా స్వాతంత్యం చేసిన నా స్వాతంత్రం మేము చేయలేదు ఇట్ ఇస్ వెరీ ఇది మొత్తానికి ప్రజలకే నష్టం ప్రజలు నష్టం కాబట్టి అది ఆ ఫార్టీ వన్ ఇయర్ తీసేయాలి కోర్టు ప్రొడ్యూస్ చేయాలని మేము ఒక జేరు పంపమని అంటనే కోర్టు పంపండి అవసరమైతే ఆ బేలబుల్ నాన్ బేలబుల్ దాన్ని చేంజ్ చేయండి చేంజ్ చేసి చేంజ్ చేసి సెవెన్ ఇయర్స్ కాదు బేలబుల్ పెట్టండి బిలో సెవెన్ ఇయర్స్ ఆఫీసులు బేలబుల్ పెట్టండి సో ఇది మీరంతా మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయి స్థానిక ఎమ్మెల్యే గారు శాసనసభలో గలం ఇప్పేటట్టుగా మీరు చేయాలి ఆ రకంగా మీరు ఎందుకని అడుగు లేకపోయిల్ ఇక మా ఎమ్మెల్యే అంటే వాళ్ళకు మీరు అంటారు కదా మా అడ్వకేట్ ఎవరు లేరు ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పేంత స్తోమత లేదు వాళ్ళకు అర్థం కాదు మేము చెప్పినా ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకు ఈ సమస్య పెద్ద లెక్క కాదు కానీ ఇది పెద్ద సమస్యనే నిజంగా బాధితులకి అన్యాయమే జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే జరుగుతుంది అక్యూజ్ కూడా జరుగుతుంది అక్యూజ్డ్ ఏంటంటే స్టేషన్ బెయిల్ పేరు మీద కొన్ని అంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తా అనే అలిగేషన్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళు అట్లా కూడా నష్టమే కదా కాబట్టి సిఆర్పిసిని చేంజ్ చేసి రిమాండ్ చేయాలి బేలబుల్ అఫేర్ సెవెన్ ఇయర్స్ దాకా బేలబుల్ అని పెట్టండి సెవెన్ ఇయర్స్ దా దాని దాకా ఇది కన్విక్షన్ సెవెన్ ఇయర్స్ ఉన్న అఫేర్స్ అంటే బేలబుల్ అని పెట్టండి కనీసం ఆ భయం అని ఉంటుంది కోర్టుకు వచ్చినాము అనే భయం అని ఉంటుంది ఎన్నో ఉద్యమాలు చేసిన మీరు అన్ని చూసారు మీరు ఏజ్ డెబ్బై మీరు ఎన్నో చూ చూసి నాకు అయితే మీ మనసులో ఏం రన్ అవుతా ఉంది మీ మనసులోని మాట ఏంటిది రాజకీయంగా కావచ్చు యాజ్ ఏ అడ్వకేట్ గా కావచ్చు మీ మనసులోని మాట ఏంటిది ఉద్యమకారుడిగా కావచ్చు ఒకటే దేశంలో అవినీతి ఉన్నది అవినీతి దేశ మొత్తంలో అవినీతి ఉన్నది కొంత అది తగ్గాలని నా అభిప్రాయం మీరు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రాక్టీస్ అని ఉన్నారు ఎనభై నుంచి చేస్తూ ఉన్నారు మీరు మీ జర్నీ గురించి ఏం చెప్తారు సార్ మీరు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ ఎనభై నుండి ప్రాక్టీస్ చేసుకోవచ్చిన నేను వరంగల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రెండు సార్లు వైస్ ప్రెసిడెంట్గా ఒకసారి ప్రెసిడెంట్గా ఒకసారి నేను గెలవడం జరిగింది పోతే నా టెన్యూర్లో ఒక మా ఓన్ డబ్బులతో అంటే మా అడ్వకేట్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి కాంట్రిబ్యూట్ చేసినాయి మాకు వెల్ విషర్స్ కాంట్రిబ్యూట్ చేసిన ఒక ఓన్ బిల్డింగ్ కూడా కట్టుకున్నాం ఇది మా అడ్వకేట్స్కి ప్లస్ తెలంగాణ స్పోర్ట్స్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ అని నా నా రిజియంలో నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసాం అంత పెద్ద ఎత్తున జరిగే మళ్ళీ ఎక్కడ కూడా జరగలేదు రెండు తర్వాత పదకొండు సంవత్సరాలు నేను ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో బార్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయిన పదకొండు సంవత్సరాలు ఉన్న అదే టైంలో అక్కడ ఆంధ్రలో ఉంటారు తెలంగాణలో ఉంటాం బా బార్ కౌన్సిల్ మెంబర్గా అప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని కోర్టు కోర్టులో వేసుకొని వీళ్ళు చేస్తాను చేయొద్దని వాళ్ళు వాళ్ళు ఒకటి అప్లికేషన్ పెట్టేయండి బార్ కౌన్సిల్ ఎందుకంటే మిస్కాండక్ట్ కింద వాళ్ళని చేయాలన్నప్పుడు నేను అట్లా చేసే వీలు లేదు కోర్టు నల్ల కోర్టు ఎవరైనా వేసుకోవచ్చు కానీ బ్యాండ్ సోను గౌను అపరాన్ చేసుకొని బయట బయట పబ్లిక్లో రావద్దు కోర్టు వేసుకొని రావచ్చు అని నేను దాన్ని వ్యతిరేకించిన ఆఖరికి వాళ్ళు విడ్రా చేసుకున్నారు దాంతో అట్లా రాయమని చెప్పిన కోర్టు వేసుకుంటే తప్పు లేదు అపరాను ఇవి పెట్టుకోవద్దని రాయమంటే ఇక దానికి ఎందుకు ఏమో ఉద్యమం చేయమన్నట్టే కానీ వాళ్ళు విడ్రా చేసుకున్నారు అయినప్పటికీ కూడా మేము సరే ఆంధ్ర ఉన్నా మేము వ్యతిరేకించినా మళ్ళీ మనం మేము కలిసే ఉండేది మంచిగానే ఉండేది వాళ్ళు కూడా తెలంగాణ తెలంగాణ వచ్చినందుకు వాళ్ళు ఏం వ్యతిరేకించలేదు మాకు వాళ్ళు కూడా సహకరించేది పోతే పదకొండు సంవత్సరాలు నేను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నా కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కాబట్టి అన్ని జిల్లాల అడ్వకేట్ పరిచయాలు ఉండే దాంతో ఈ తెలంగాణ ఉద్యమంలో అన్ని జిల్లాల అడ్వకేట్లను కూడా మమేకం చేసిన నేను అన్ని అన్ని అడ్వకేట్లందరూ అందరూ కూడా అన్ని అన్ని సంఘటనలో పాల్గొనేటట్టు కూడా నేను ఎలక్షన్లో కానీ మీటింగ్లలో కానీ సకల సమ్మెలో కానీ అన్నిట్లో కూడా మా వాళ్ళు పోయి పార్టిసిపేట్ అయ్యాను ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక ఉద్యమకారుడిగా లేకుంటే ఒక లీడర్గా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కావచ్చు లేకుంటే అధిష్టానానికి కావచ్చు ఫైనల్లీ నేను నాయకత్వానికి ఒకటే చెప్పేది అంటే ఈ పార్టీ లీడర్ కూడా చెప్పేది కుమ్ములాడ చేసుకోకండి మీరు ఒకవేళ పార్టీని నమ్ముకుంటే పార్టీ కలిసి ఉండండి ఏమైనా ఉంటే డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్ చేసుకోండి కానీ విదిన్ పార్టీ మీరు కుమ్ములాడ పెట్టుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని నేను చెప్తాను సార్ ఓకే ఇంకొక క్వశ్చన్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుత్సవంతో ఉద్యమకారులకి నాయకత్వం అనేది ఏం చేస్తే వాళ్ళ నిరుత్సాహం అనేది పోతుంది అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఉద్యమకారుడికి ఏదో కావాలని ఉండదు కానీ అందరికీ చేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను పార్టీ ల్యాక్టివ్ ఉన్నప్పుడు చెప్పినా త్రీ బెడ్రూమ్ అందరికి ఇవ్వలేము మూడు ఎకరాలు ఇవ్వలేము ఈ రెండు మనం ఫెయిల్ అవుతామని చెప్పినా ఇప్పటి కూడా చెప్తానా రెండు ఫెయిల్ అవుతాయి మీరు మా సంక్షేమ మా పార్టీ సంక్షేమ ఒకటే ముఖ్యంగా సక్సెస్ అయింది ఏది ముసలి వృద్ధులకు ఇచ్చింది వృద్ధులకు ఇచ్చేది మంచి సక్సెస్ అయింది అది అది మాత్రం బ్రహ్మాండ సక్సెస్ అయింది కానీ డబుల్ బెడ్రూమును ఏదైతే మూడెకరాల భూమి ఉన్నారో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక విలేజ్లో ఒక ఐదు వందల మంది ఎలిబిలిటీ ఉంటారు అక్కడ ఒక యాభై మందికి ఇస్తే మిగతా వాళ్ళందరూ వ్యతిరేకమవుతారు అది అది పార్టీకి నష్టం జరుగుతుంది అట్లా అట్లాంటిది అప్పుడు నేను మొదట్లో పార్టీ వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది ఓకే సార్ సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గర లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ ఉద్యమకారులు మొదటికి ఇవ్వకుండా వాళ్ళు అట్లా ఇస్తానని కూడా ప్రచారం జరుగుతుంది ఏది రైతు బంధు మన ఏది మన ఏది దళిత బంధు అయితేంది త్రీ బెడ్రూమ్ అయితే ఇట్లాంటి అట్లా అని చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఎట్లాంటి సఫలీకృతాన్ని అందిస్తూ ఉంది దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం ఇక సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కొన్ని మాత్రం నేను ఇప్పుడు చెప్పిన త్రీ త్రీ డబుల్ బెడ్రూము పది లక్షల రూపాయలు ప్లస్ మూడు ఎకరాల భూమి అది మాత్రం అందరికీ అందరికీ ఇవ్వలేరు అది ఒకటి ఫెయిల్ అయితే నేను మొదటి నుండి చెప్పినా ఇప్పటికి కూడా అది సక్సెస్ కాకపోవచ్చు మిగతా సక్షమ ప్రవర్తకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అవి సక్సెస్ అయితే రైట్ సార్ ఇంకేమైనా చెప్పుకోవాలనుందా ఇంకేమైనా మిగిలిపోయిందా మీ మనసులు ఏమన్నా ఇంకా నాకు ఏం మనసు లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఏం మనసు చెప్పుకునేది లేదు సో ఇదండి వారము సహోదర్ రెడ్డి గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మేము చూస్తున్నాను బీవీఆర్ టీవీ నెస్ అంటే బాబా ఐ టేక్ కేర్